వంటగదిలో ఉండి సెల్ ఫోన్ వాడుతున్నారా? ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు. తాజాగా డాక్టర్ ఎడోమిలా ఈ విషయంపై తన భర్త తనతో షేర్ చేసిన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. డాక్టర్ అయినటువంటి తన భర్త దగ్గరకు 3 రోజుల ముందు 6 ఆసుపత్రిలో బర్నింగ్ కేసుల విషయంలో అడ్మిట్ అయ్యారని, తీరా తను అసలు విషయం తెలుసుకోగా వారందరూ కిచెన్లో ఫోన్ మాట్లాడుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదానికి గురయ్యారని తెలిసింది. వారందరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అలా కిచెన్లో ఫోన్ మాట్లాడుతూ వంట చేయడం లేక ఫోన్ కాల్స్ రిసీవ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ దగ్గర తిరిగితే గ్యాస్ పేలుడు సందర్భాలు రావచ్చని తగిన జాగ్రత్త వహించాలని చెప్పుకొచ్చారు. ఒకవేళ అత్యవసర సమయంలో ఫోన్ కాల్స్ రిసీవ్ చేయాల్సి వస్తే గ్యాస్ సిలిండర్ నుండి 10-12 ఫీట్ల దూరం పాటించాల్సిందే అని నిపుణుల సలహా. పెట్రోల్ స్టేషన్లో మొబైల్ ఫోన్స్ మాట్లాడడం నిషేధం. అది ఎంత ప్రమాదకరమో తెలుసు కదా. ఇలానే కిచెన్లో మొబైల్ మాట్లాడడం డేంజరస్ అని తెలుసుకోండి. నమస్తే, నేనండి మీ బాబు మోహన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేనికి? జై స్వరాజ్య టీవీకి. హాయ్ అండి, నేను మీ ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ 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 సైన్ ఇన్ యూ బ్లడ్. రక్తదానం చేయండి, ఎన్నో ప్రాణాలను కాపాడండి ప్లీజ్. Hi, please sign up for UBlood. Donate blood and save lives. In COVID time, it's very important. All the very best. Donate blood.